ఇయ్య వల ఇప్పుడు అన్న అన్న కార్ మొదలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రా భవన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా స్నేహితులారా 1947లో మనకు స్వతంత్రం వచ్చింది భారతదేశానికి. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఆస్థాన ఎవరైతే రాజులు పరిపాలించేటువంటి ఏవైతే ఊర్లు ఉన్నాయో ఒకటి కాశ్మీర్ ఒకటి పశ్చిమ బెంగాల్లో ఒకటి గుజరాత్లో ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల అనుగుణంగా జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క నాలుగు రాష్ట్రాలు తిరుగుతూ తిరుగుతూ మన రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి ఈ దేశ ఇదే తెలంగాణ రాష్ట్ర దేశ అధినేత అయినటువంటి వారిని ఒప్పించి మెప్పించి ఈ రాష్ట్రం తప్పకుండా భారతదేశం యునైటెడ్ భారత్లో మీరు కలవాలని చెప్పి వారు సూచన చేసిన సందర్భంలో ఆ సూచన స్వీకరిస్తూ మరి ఈరోజు సెప్టెంబర్ 17th నాడు ఇండియన్ యూనియన్ గవర్నమెంట్లో విలీనమైన సందర్భాన్ని గుర్తు చేసిన సోదరులారా ఇకపోతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం మీకు తెలుసు 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం వస్తే విమోచన దినం తప్పకుండా చేపడతామని చెప్పి ఏదైతే రాష్ట్రంలో ఉన్నట్టు హైదరాబాద్ నుంచి గల్లీ దాకా తన ఉపన్యాసాల ద్వారా యువకులను రెచ్చగొట్టినటువంటి ఈ చంద్రశేఖరరావు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం ఇది ఒక రాజకీయ బరితెగింపుకు నిదర్శనంగా నేను భావిస్తున్న సోదరులారా అటువంటి నియంత పరిపాలన చేస్తూ ఉన్న కేసీఆర్ గారు నిజంగా నాకు అనిపిస్తూ ఉంది నాకైతే అనిపిస్తూ ఉంది దేశంలో ఈ రాష్ట్రం ఉన్నదా అని అనిపిస్తూ ఉంది. మొన్నటికి మొన్న 28 వరకు శాసనసభ సమావేశాలు జరుపుతామని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఆయన 2 పిల్లు పాస్ చేసుకున్న తర్వాత కోవిడ్ వచ్చింది పనిచేస్తున్నాం చెప్పి చెప్పిన సందర్భాన్ని గుర్తు దయచేసి ప్రజలు గ్రహించాలి. చెప్తా ఉంటే అనేకమైనటువంటి ఇయ్యాల మొన్నటి మొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రైవేట్ యూనివర్సిటీలకు 4 ప్రైవేట్ యూనివర్సిటీకి వారికి జగ ఏదే మన జిల్లాలో మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ 4 యూనివర్సిటీలు కూడా వాళ్ళ యొక్క టీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వ్యక్తులకే ఇచ్చిండ్రు. అందులో రిజర్వేషన్ ఉన్నదట, అందులో ఫీ రీఎంబర్స్మెంట్ ఉన్నదట. ప్రభుత్వానికి జాగ, ప్రభుత్వానికి పైసలు కానీ రిజర్వేషన్ ఉందట, ఫీ రీఎంబర్స్మెంట్ ఉందట. ఇవ్వాలని అడుగుతున్న కేసీఆర్ గారిని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ కరీంనగర్ యాదవన యూనివర్సిటీ కానీ వైస్ ఛాన్సలర్ లేనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను, ప్రొఫెసర్ లేని సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను,
అసిస్టెంట్ ప్రొఫెసర్ లేని సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. గవర్నమెంట్ ఏమో ఫీజు లేకుండా చేస్తున్నావు, డబ్బు కేటాయించలేవు, ఏదైతే నిధులు కేటాయించలేవు, ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోదరులారా, నేను అందరికీ చేతులు వేడుకుంటున్నాను. ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం, రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఒక మంచి వారిని ఎన్నుకుందాం, మంచి ప్రజాస్వామ్యవాదిని ఎన్నుకొని రాష్ట్ర పరిపాలన చేసుకుందాం చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడి వారికి ఉదయపూర్వక నమస్కారం. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట పెద్దలు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈరోజు ఇందిరాభవన్ జగిత్యాలలో తెలంగాణ విమోచన దినంగా ఏదైతే భారత ప్రధాని జవహర్లాల్ గారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ వారి ఆధ్వర్యంలో పట ఆ రోజు నైజాం సర్కార్ నుంచి విమోచన దినంగా తెలంగాణని భారతదేశంలో విలీనం చేసే యొక్క రోజు ఘనంగా తెలంగాణ ప్రజలు జరుపుకోవాలని, మన రాష్ట్రం మనకు వస్తే పెద్ద ఎత్తున ఏదైతే ఆగస్టు 15 జనవరి 26 తారీఖు ఏ విధంగా స్వాతంత్రం వస్తే జరుపుకుంటామో అదేవిధంగా తెలంగాణ విమోచన దినం జరుపుకున్నటువంటి సందర్భంలో పట ఈరోజు జగిత్యాల జిల్లా ఇంద్రభవన్లో ఘనంగా మేము ఒక జాతీయ పతాకం ఆవిష్కరిస్తూ ముఖ్యంగా ఈరోజు ఆ రోజు జవహర్లాల్ ప్రధానమంత్రిగా ఉండి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నిర్ణయం ప్రకారం ఈరోజు తెలంగాణ విమోచన దినం జరగడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ పార్టీగా ఉద్యమ నాయకుడిగా తెలంగాణ కోసం పోరాటం చేసే పార్టీ ఉన్నటువంటి పార్టీ నాయకుడు, ఖచ్చితంగా రేపు తెలంగాణలో విమోచన దినం జరుపుకుంటామంటే అనేక సందర్భాల్లో పట మాట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమ పార్టీ ఈరోజు తెలంగాణ విమోచన విషయాల్లో పట రాజకీయ పార్టీలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా అధికారపరంగా ప్రకటన చేయకపోవడం, ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం అధికారపరంగా ఆ కార్యక్రమం చేయకపోవడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఘనంగా సోనియా గాంధీ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ కోసం ప్రాణం అర్పించినటువంటి అమరవీరులకు, విద్యార్థులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ చనిపోయినటువంటి తెలంగాణ కోసం చనిపోయినటువంటి ఉద్యమకారులకు, తెలంగాణ కోసం కోరాటం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు దేవుడు అండగా ఉండాలని మరి ప్రగాఢన కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రద్ధాన్ని గణిస్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు కానీ కళ్ళు తెరిచి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నిధులు, నీళ్లు, నియామకాలు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటను వంద అమలు చేసే విధంగా మీ నిర్ణయాలు జరగాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలు అత్యంత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారు ఏదైతే ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ప్రజల పక్షాన సమస్యలు చర్చించి పరిష్కారం చేయాల్సినటువంటి శాసనసభను శాసన మండలిను నిరవధిక దాన్ని రద్దుపరుచుకొని ప్రజల సమస్యలు పరిష్కరించకుండా సమస్యలు చర్చకు రాకుండా ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వము ఈరోజు తోకముడుచుకొని పోయిందంటే ఈరోజు ప్రజల యొక్క సమస్యల పరిష్కార విషయంలో కానీ ఈ కరోనా మహమ్మారికి సంబంధించిన సమస్యల పరిష్కారం అనేక సమస్యల పరిష్కార విషయంలో కూడా ప్రజల సమస్యలు పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సెప్టెంబర్ 17వ తారీఖు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట పెద్దల జీవన్ రెడ్డి గారి సారథ్యంలో పట ఘనంగా జాతీయ పతాకం ఆవిష్కరించుకుంటూ ఏదైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు సానుభూతిని సంతాపం తెలియజేస్తూ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు మా ప్రణాళిక శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ